దానియలు గ్రంథము నాలుగవ అధ్యాయము నెప్కద్ నేజరు లోకమంతటా నివసించు సకల జనులకును దేశస్తులకును ఆయా భాషలు మాట్లాడు వారికి ఈలాగు సెలవిచ్చుచున్నాడు మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక మహోన్నతుడగు దేవుడు నా ఎడలు చేసిన అద్భుతములను సూచక క్రియలను మీకు తెలియజేయుటకు నాకు మనస్సు కలిగెను ఆయన సూచక క్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము ఆయన ఆధిపత్యము తరతరములు నిలుచుచున్నది నెప్కద్ నేజరను నేను నా ఇంట విశ్రాంతియు నా నగరమందు క్షేమమును గలవాడనయుండి ఒక కలకంటిని అది నాకు భయము కలుగజేసెను నేను నా పడక మీద పరుండి ఉండగా నా మనస్సున పుట్టిన తలంపులు నన్ను కలతపెట్టెను కావున ఆ స్వప్న భావము నాకు తెలియజేయుటకై బబులోను జ్ఞానులందరినీ నా ఎదుటికి పిలోనంపవలనని ఆజ్ఞ నేనిచ్చితిని శకునగాన్రును గారడి విద్య గలవారును కల్దీయులును జ్యోతిష్కులను నా సన్నిధికి రాగా నేను కనిన కలను వారితో చెప్పితిని గాని వారు దాని భావమును నాకు తెలుపలేకపోయిరి కడపట బెల్తెషాజరను నా దేవత పేరును బట్టి బిరుదు పొందిన దానియేలను వాడు నా ఎదుటికి వచ్చెను పరిశుద్ధ దేవతల ఆత్మ అతని ఎందుండెను కావున నేనతనికి నా కలను చెప్పితెని ఎట్లనగా శకునగాన్ర అధిపతియగు బెల్తె షాజరు పరిశుద్ధ దేవతల ఆత్మ నీ అందున్నదనియూ ఏ మర్మము నిన్ను కలత పెట్టదనియూ నేనెరుగుదును గనుక నేను కనిన కలయు దాని భావమును నాకు తెలియజెప్పుము నేను నా పడక మీద పరుండి ఉండగా నాకు ఈ దర్శనములు కలిగేను నేను చూడగా భూమి మధ్యను మిగుల ఎత్తుగల ఒక చెట్టు కనబడెను ఆ చెట్టు వృద్ధి పొంది బ్రహ్మాండమైన దాయెను దాని పైకొమ్మలు ఆకాశమున కంటునంత ఎత్తుగాను దాని ఆకారములు భూతలమంత విశాలముగాను ఉండెను దాని ఆకులు సొగసుగాను దాని పండ్లు విస్తారముగాను కనబడెను అందులో సమస్త జీవకోట్లకు చాలునంత ఆహారం ఉండెను దాని నీడను అడవి జంతువులు పండుకొనెను దాని కొమ్మలలో ఆకాశ పక్షులు కూర్చుండెను సకల మనుష్యులకు చాలునంత ఆహారము దాని అందుండెను మరియు నేను నా పడక మీద పండుకొని ఉండి నా మనస్సునకు కలిగిన దర్శనములను చూచుచుండగా జాగరూకుడ ఒక పరిశుద్ధుడు ఆకాశము నుండి దిగివచ్చి ఇలాగు బిగ్గరగా ప్రకటించెను ఈ చెట్టును నరికి దాని కొమ్మలను కొట్టి దాని ఆకులను తీసివేసి దాని పండ్లను పారవేయుడి పశువులను దాని నీడ నుండి తోలివేయుడి పక్షులను దాని కొమ్మల నుండి ఎగరగొట్టుడి అయితే అది మంచునకు తడిసి పశువుల వలె పచ్చికలో నివసించునట్లు దాని ముద్దును ఇనుము ఇత్తడి కలిసిన కట్టుతో కట్టించి పొలములోని పాలగునట్లు దానిని భూమిలో విడువుడి ఏడు కాలములు గడుచు వరకు వానికున్న మానవ మనస్సునకు బదులుగా పశు మనస్సు వానికి కలుగును ఈ ఆజ్ఞ జాగరూకులగు దేవదూతల ప్రకటన అనుసరించి జరుగును నిర్ణయమైన పరిశుద్ధుల ప్రకటనను అనుసరించి సంభవించును మహోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయి ఉండి తానెవరికి అనుగ్రహింపనిశ్చయించునో వారికి అనుగ్రహించుననియు ఆయా రాజ్యములపైన అత్యల్ప మనుష్యులను ఆయన నియమించుచున్నాడనియు మనుష్యులందరూ తెలుసుకొనున్నట్లు ఇలాగ జరుగును బెల్తెషాజరు నిబ్కద నేజరను నాకు కలిగిన దర్శనము ఇదే నీవు తప్ప నా రాజ్యంలో మరి ఏ జ్ఞానియు దాని భావము నాకు చెప్పనేరడు నీ అందు పరిశుద్ధ దేవతల ఆత్మయున్నది గనుక నీవే దానిని చెప్ప సమర్థుడ వంటిని అందుకు బెల్తెషాజరను దానియేలు ఒక గంటసేపు అతి విస్మయమునుంది మనస్సునందు కలవరపడగా రాజు బెల్తెషాజరు ఈ దర్శనము వలన గాని దాని భావము వలన గాని నీవు కలవరపడకుము అనెను అంతటా బెల్తెషాజరు నా ఏలినవాడా ఈ దర్శన ఫలము తమరిని ద్వేషించు వారికి కలుగునుగాక దాని భావము తమరి శత్రువులకు చెందునుగాక తాము చూచిన చెట్టు వృద్ధి నొంది దాని దానిపై కొమ్మలు ఆకాశమున కంటునంత ఎత్తుగాను దాని ఆకారము భూతలమంత విశాలముగాను ఉండెను దాని ఆకులు సొగసుగాను దాని పండ్లు విస్తారములుగాను కనబడెను అందులో సమస్త జీవకోట్లకు చాలినంత ఆహారముండెను దాని నీడను అడవి జంతువులు పండుకొనెను దాని కొమ్మలలో ఆకాశ పక్షులు గదా రాజా ఆ చెట్టు నిన్ను సూచించుచున్నది నీవు వృద్ధి పొంది మహాబలము గలవాడవైతివి నీ ప్రభావము వృద్ధి నుంది ఎత్తాయెను నీ ప్రభుత్వము లోకమంతట వ్యాపించి ఉన్నది చెట్టును నరుకుము దాన్ని నాశనము చేయము గాని దాని మొద్దును భూమిలో ఉండనిము ఇనుము ఇత్తడి కలిసిన కట్టుతో ఏడు కాలములు గడుచు వరకు పొలములోని పచ్చికలో దాన్ని కట్టించి ఆకాశపు మంచుకు తడవనిచ్చి పశువులతో పాలు పొందనిమ్మని జాగూరూకుడగు ఒక పరిశుద్ధుడు పరలోకము నుండి దిగివచ్చి నీవు వింటివి గదా రాజా ఈ భావం ఏదనగా సర్వోన్నతుడగు దేవుడు రాజుకు నా ఏలిన వాణ్ణి గూర్చి చేసిన తీర్మానం ఏదనగా తమ యుద్ధం ఉండకుండా మనుష్యులు నిన్ను తరుముదురు నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయచ్చు పశువుల వలె గడ్డి తినదవు ఆకాశపు మంచు నీ మీద పడి నిన్ను తడుపును సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయి ఉన్నాడనియు తానెవనికి దాన్ని అనుగ్రహింప నిశ్చయించునో వానికి అనుగ్రహించుననియు నీవు తెలుసుకుని వరకు ఏడు కాలములు నీకీలాగు జరుగును చెట్టు యొక్క మొద్దునుండనీయుడని వారు గదా దానివలన సర్వోన్నతుడు అధికారి అని నీవు తెలుసుకున్న మీదట నీ రాజ్యము నీకు మరలా ఖాయముగా వచ్చునని తెలుసుకొనుము రాజా నా యోచన నీ దృష్టికి అంగీకారమగునుగాక ఒకవేళ నీవు నీ పాపములు మాని నీతి న్యాయములను అనుసరించి నీవు బాధ పెట్టిన వారియందు కరుణ చూపిన ఎడల నీకున్న క్షేమము నీకిక మీదట నుండునని దానియలు ఇచ్చెను పైన చెప్పినదంతయు రాజగు జరునకు సంభవించెను పన్నెండు నెలలు గడిచిన పిమ్మట అతడు తన రాజధానియగు బబులోనులోని నగరునందు సంచరించుచుండగా రాజు బబులోనను ఈ మహావిశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరుచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాననుకొనెను రాజు నోట ఈ మాటయుండగా ఆకాశం నుండి ఒక శబ్దము వచ్చెను ఏదనగా రాజగు నెప్పుకదనేజరు ఇదే నీకు ప్రకటన నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోయెను తమ యుద్ధ నుండి మనుష్యులు నిన్ను తరిమెదరు నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయిచు పశువుల వలె గడ్డి మేసెదవు సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి ఉండి తానెవనికి దాని అనుగ్రహింప నిశ్చయించినో వానికి అనుగ్రహించునని నీవు తెలుసుకుని వరకు ఏడు కాలములు నీకీలాగు జరుగునని చెప్పెను ఆ గడియలోనే అలాగున నెప్కేజరుకు సంభవించెను మానవులలో నుండి అతన్ని తరిమిరి అతడు పశువుల వలె గడ్డిమేసెను ఆకాశపు మంచు అతని దేహమును తడపగా అతని తల వెంట్రుకలు పక్షిరాజు రెక్కల ఈకల వంటివియూ అతని గోళ్లు పక్షుల గోళ్ళ వంటివో నాయను ఆ కాలము గడిచిన పిమ్మట నెపిక నేజరను నేను మరలా మానవ బుద్ధి గల వాడనై నా కండ్లు ఆకాశము తట్టు ఎత్తి చిరంజీవియు సర్వోన్నతుడు నగు దేవుణ్ణి స్తోత్రము చేసి గణపరిచి స్థుతించితిని ఆయన ఆధిపత్యము చిరకాలము వరకు ఆయన రాజ్యము తరతరములకు నున్నవి భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు ఆయన పరలోక సేన ఎడలను భూనివాసుల ఎడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు ఆయన చేయి పట్టుకొని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడునూ సమర్థుడు కాడు ఆ సమయమందు నా బుద్ధి మరలా నాకు వచ్చెను రాజ్య సంబంధముగు ప్రభావమును నా ఘనతయు నా తేజస్సును నాకు కలిగెను నా మంత్రులను నా క్రింది అధిపతులను నా యుద్ధ ఆలోచన చేయవచ్చురి నా రాజ్యము నాకు స్థిరపడగా నేను మరి ఎక్కువ ఘనత నొందితిని ఇలాగూ నెపిక నేను పరలోకపు రాజు యొక్క కార్యములన్నీ సత్యములను ఆయన మార్గములు న్యాయములునై ఉన్నవనియు గర్వముతో నటించు వారిని ఆయన అనపశక్తుడనియు ఆయనను స్తతించుచూ కొనియాడుచు గనపరుచుచూ